కడప జిల్లా జమ్మలమడుగులో వైసీపీ టీడీపీ శ్రేణులు ఘర్షణకు దిగారు. వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, టీడీపీ నేత భూపేష్ రెడ్డి తమ అనుచరులతో పోలీస్ స్టేషన్ సమీపంలో ఆందోళనకు దిగడంతో పరిస్థితులు ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. అత్యంత ప్రాధాన్యత ఇస్తారు కడప జిల్లాలో. కడప జిల్లాలో ఇప్పటికే ఒక్కసారిగా ఎలక్షన్ దగ్గర ఉండడంతో ఒక్కసారిగా ఫ్యాక్షన్ మళ్ళీ మొదలైందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసమ్మత నేతలు ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారనే సమాచారంతో కడప జిల్లాలోని ముద్దునూరు మండలంలోకి మల్లమడుగు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అయిన భూపేష్ రెడ్డి గారు రావడంతో ఇక్కడికి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రావడంతో ఘర్షణ చోటు చేసుకునింది. దానిపై మరిన్ని విశేషాలు మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ నేత భూపేష్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళ వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏం జరిగింది సార్? ఇవాళ ఈరోజు ఎమ్మెల్యే బంధు చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు రా కదలిరా అనే కార్యక్రమంలో 19వ తేదీన కుడుముల శశిధర్ రెడ్డి మా పార్టీలోకి రావడం జరిగింది. ఈరోజు ఆయన ఫాలోయర్స్ కూడా నా పార్టీలోకి జాయిన్ అవుతామని కూడా చెప్పడం జరిగింది. అంతలో ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే గారు చేతగానితనం ఇక్కడున్న క్యాడర్ని ఏ విధంగా ఈరోజు ఏ విధంగా భయప్రాంతులు గురి చేస్తున్నారో తెలుస్తుంది. అయ్యా, కేవలంగా 2 నెలలే ఎలక్షన్స్ ఉన్నాయి, నీ తాటాకు చెప్పులకి ఇక్కడ ఎవరు భయపడేది లేదు. ఒక్కసారి పోలీసు వాళ్ళని పక్కన పెట్టి నువ్వు రా. ఈరోజు 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, పోలీసు వాళ్ళు కన్విన్స్ చేస్తున్నారు, కానీ మేమేం చెప్పదలుచుకున్నామంటే నీ చేతనైతే నువ్వు ఒక్కనివే నేను ఒక్కనివే వన్ ఫేస్ టు ఫేస్ తెలుసుకున్నాం. పోలీసు వాళ్ళని పక్కన పెట్టి రాజకీయం చేతనైతే చేస్తున్నారు. 2 నెలలు ఎలక్షన్లు సమీపిస్తున్న తరుణంలో ఆశావాహులుగా ఉన్న టీడీపీ పార్టీలోకి చేరాలని చెప్పి కొంతమంది ఆశావాహులు మీ పార్టీ పైకి మొగ్గు చూపుతున్నారు. అయితే వైసీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయి, ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం? అదే చెప్తున్నా, కేవలం కేవలం 2 నెలల్లోనే ఎలక్షన్ జరిగిపోతున్నాయి. ప్రతి ఒక్కరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బలపరచాలా, తెలుగుదేశం జెండాను జమ్మగొడుగులో ఎగరేయాలని కంకణం కట్టుకున్నారు. ప్రజలు కూడా పూర్తిగా మద్దతు తెలుపుతున్నారు. ఆ భయం పుట్టుకొని ఈరోజు దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు ఎమ్మెల్యే గారు. ఇతను చేతగాని దద్దమ్మ. పోలీసు వాళ్ళు లేకపోతే ఒక గంట ఒక్కో నిమిషం కూడా అతను 2024 ఎలక్షన్లలో ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి తీరుతాం, ఏది ఏమైనా కూడా జమ్మలమడుగు నియోజకవర్గం నుండి హెచ్చరిస్తున్న భూపేష్ రెడ్డి. కెమెరామెన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దునూరు నుంచి.